అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం లక్ష్యమని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. వర్షంలో సైతం మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి సచివాలయంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కొనసాగించారు. తొలుత గ్రామంలోని గంగమ్మ గుడిలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్క చేయక ప్రతి ఇంటి గడప తొక్కుతూ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వారికి వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఇంటికి వెళ్లి సంక్షేమ లబ్ధి కరపత్రాలను లబ్ధిదారులకు అందించారు. వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి మాట్లాడుతూ అవినీతికి తావివ్వకుండా అర్హతే ప్రామాణికంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, వాటన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. గడిచిన 3.5 ఏళ్లలో సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటికి 1 లక్ష నుంచి 3 లక్షల వరకు లబ్ది చేకూరిందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా పరిపాలనను అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలంతా అండగా నిలవాలని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందని పేర్కొన్నారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల పునర్నిర్మాణాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించామని, వర్షాల వల్ల ఇబ్బందులు పడిన వారి సమస్యల్లో వెంటనే నివేదికలు సిద్ధం చేసి వారికి అవసరమైన సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.